గాజు గ్లాస్ జనసేన పార్టీ సింబల్, ఇది ఆ పార్టీ నేతలు చెప్పే మాట. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం అలా కనిపించడం లేదు. ఇప్పటికే 60 మందికి పైగా ఇండిపెండెంట్ ఇతర చిన్న పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసును కేటాయించింది ఎన్నికల కమిషన్. ఇదే ఇప్పుడు జనసేనతో పాటు కూటమి నేతలకు కునుకు లేకుండా చేస్తోంది. ఇందుకీ ఈ కేటాయింపులతో కూటమికి వచ్చే కష్టాలేంటి? జనసేన న్యాయ పోరాటం ఫలిస్తుందా? ఇప్పుడు ఈ పదునెక్కిన గ్లాస్ ఎవరికి బలంగా గుచ్చుకోబోతోంది? గాజు గ్లాస్పై జనసేన నేతలు చేసుకున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఆఖరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన మూవీస్లో కూడా గాజు గ్లాస్పై స్పెషల్ డైలాగులు, సీన్లు పెట్టించారు. సో గాజు గ్లాస్ అంటే జనసేన అనేంతగా వెళ్ళింది ఈ సింబల్. కానీ ఇంత కష్టపడితే జరిగిందేంటి? ఏకంగా దాదాపు 60 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు, అంటే జనసేన అభ్యర్థులు కాని వాళ్లకు ఈ సింబల్ను కేటాయించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. దీంతో జనసేన నేతలకు సాలిడ్ షాక్ తగిలినట్టయింది. నిజానికి కొన్ని రోజుల క్రితమే గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ లిస్టులో ఉందని April 1 గెజెట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందులో జనసేన రిజిస్టర్ పార్టీ జాబితాలో ఉంది, గాజు గ్లాస్ సింబల్ ఫ్రీ సింబల్స్ లిస్టులో ఉంది. నిజానికి జనసేన నేతలు ఆ రోజే మేల్కొని కాస్త పోరాడాల్సింది, కానీ అలా జరగలేదు. ఎందుకంటే గెజెట్ ప్రకారం ఎవరైనా ఆ గుర్తు కోసం కాంపిటీషన్కి వస్తే దాన్ని అలాట్ చేసే హక్కు ఈసీకి ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. అయితే ఇక్కడ ఓ తిరకాసు ఉంది, అదే ఇప్పుడు జనసేన న్యాయ పోరాటానికి ఆధారం. అదేంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో జనసేనకు గాజు గ్లాసును కేటాయించాలని మెన్షన్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ మాత్రం 2023 ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా విడుదల చేసింది. మరి 2023 రిలీజ్ అయిన నోటిఫికేషన్ కంటే 2024 రిలీజ్ చేసిన ఆదేశాలు లేటెస్ట్ కాబట్టి దీన్నే పరిగణలోకి తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. దీన్ని బట్టే జనసేన ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగింది, హైకోర్టును ఆశ్రయించింది, కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును రద్దు చేయాలని కోరుతోంది. మరి కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఇక్కడ ఇంకో తిరకాసు కూడా ఉంది, అదేంటంటే సిఈసి చెప్పినట్టుగా జనసేనకు గాజు గ్లాస్ కేటాయించాం కానీ ఇతర పార్టీలు కేటాయించొద్దని చెప్పలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాదించే అవకాశం ఉంది. మరి అప్పుడు కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. ఇన్ కేస్ హైకోర్టు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం కూటమి చిక్కుల్లో పడ్డట్టు. ఎందుకంటే కూటమిలో 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు దక్కించుకుంది జనసేన. ఇప్పుడు వీరందరూ గాజు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేస్తున్నారు. అయితే కూటమి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ బీజేపీ రెబల్ అభ్యర్థులకు కూడా గాజు గ్లాస్ దక్కడం ఇక్కడ హైలైట్. విజయనగరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రెబల్గా నామినేషన్ వేసిన మీసాల గీతకు గాజు గ్లాస్ వచ్చింది. మైలవరం స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగపవన్ కుమార్కి కూడా గాజు గ్లాస్ వచ్చింది. విజయవాడ సెంట్రల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్, టెక్కల్లో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్, జగ్గంపేట స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర, కావలి టీడీపీ రెబల్ సుధాకర్, పెదకూరపాళ్ళు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుమారుడు నంబూరి కళ్యాణ్ బాబుకి, గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ కృష్ణకు, మంగళగిరిలో రావు సుబ్రహ్మణ్యంకు, ఇలా అనేక మందికి గాజు గ్లాస్ దక్కింది. అవునన్నా కాదన్నా గ్లాస్ సింబల్ ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 30కి పైగా స్థానాల్లో జనసేన పార్టీ 3rd ప్లేస్లో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో 2వ స్థానంలో కూడా ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో 30,000కు పైగా ఓట్లు సాధించింది. అంటే జనసేనకు కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు పడే అవకాశం ఉంది. ఇది జనసేన ఒంటరిగా ఉంటే, అదే టీడీపీతోనో లేదంటే బీజేపీతోనో కలిసినప్పుడు మరిన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి నియోజకవర్గాల్లోని రెబల్స్ ఇండిపెండెంట్స్కు గాజు గ్లాస్ గుర్తు దక్కింది. దీంతో కూటమి నేతలు కంగారు మొదలైంది. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈవీఎంలో పేరును చూసి కాకుండా గుర్తు ఉండేదే దానికోసం, పేరు చదవడం రాని వాళ్ళ కోసము లేదంటే ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళ కోసము సింబాలిక్గా ఉన్నప్పుడు ఆ సింబల్ని చూసి ఓటేసే విధంగా సింబల్స్ని ఏర్పాటు చేశారు. ఈ గుర్తును చూసి ఓటేసేవారు చాలామంది ఉంటారు. గత ఎన్నికల్లో లాగానే ఈసారి కూడా గుర్తును చూసి ఓటు వేస్తే గణనీయంగా ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు కాస్త టెన్షన్ పెడుతుంది ఆ నేతలను. అయితే ఇది వైసీపీ వ్యూహం అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇండిపెండెంట్లను బరిలోకి దించడం, వారికి గాజు గ్లాస్ కేటాయించడం అనేది ఈ వ్యూహంలో భాగమనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీ బీజేపీ పోటీ చేసే స్థానాల్లో ఈవీఎంలలో గాజు గ్లాస్ సింబల్ కూడా ఉంటుంది. అంటే అక్కడ జనసేన పోటీ చేయదు కదా, అయితే బీజేపీ చేస్తుంది లేదా టీడీపీ పోటీ చేస్తుంది. అక్కడ జనసేన లేదు కాబట్టి జనసేన లేని చోట్ల గాజు గ్లాసును కేటాయించారు. ఇక్కడ ఓటర్లకి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందంటే పోటీ చేస్తుంది జనసేన అనుకుని గాజు గ్లాసు గుర్తుకి ఓటేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనసేన రెబల్ అభ్యర్థులు కూడా చాలా దగ్గర పోటీ చేస్తున్నారు. సో ఆ పర్సెప్షన్లో ఉండి గాజు గ్లాసు కనుక గుద్దేస్తే వాళ్ళకి మొత్తానికి ఎసరు వస్తుంది. అంటే కూటమి ఏర్పడింది ఆ ఓట్లను తీసుకోవడానికి, అక్కడే ఎసరు వచ్చే అవకాశం కనపడుతుంది. సో జనసేన ఓట్లంతా కూడా గాజు గ్లాసు ఓట్లు వేస్తే టీడీపీ బీజేపీ అభ్యర్థుల ఫలితంపై ఆ ప్రభావం చాలా తీవ్రంగా పడే అవకాశం ఉంది, ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎట్ వర్స్ట్ కేస్ ఏపీ ఓటర్లకు ఆ మాత్రం తెలియదా,
ఎవరు ఏ పార్టీ మంచో కూడా గుర్తించలేరు అనే క్వశ్చన్స్ రావచ్చు. అయితే అందరూ అలా ఉంటారని కాదు, కానీ కొందరు ఉన్నా కూడా అది ఫలితాలను తారుమారు చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఇప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దానిపై ఈసీ ఎలా స్పందిస్తుంది అనే దానిపై జనసేన కూటమి అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.